మీరు అడుగుతున్నది కాంగ్రెస్, కాంగ్రెస్ గురించి. ది కాంగ్రెస్ పార్టీ, ద కాంగ్రెస్ పార్టీ ఇన్ తెలుగు రాష్ట్రాలు, ద కాంగ్రెస్ పార్టీ ఇన్ తెలంగాణ. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 2014 లో గెలిచిన సీట్లు 21, 2018 లో కాంగ్రెస్ పార్టీ గెలిచిన సీట్లు అంతకంటే తక్కువ 19. అంత పెద్ద పార్టీ, అంత చరిత్ర ఉన్న పార్టీ గెలిసింది 19 సీట్లే అయినా కనీసం ఆ 19 మందినైనా నిలుపుకోగలిగిందా కాంగ్రెస్ పార్టీ? ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నది ఎంతమంది? 19 మందిని గెలిపిస్తే ఉన్నది కేవలం 5 మంది. మరి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను, లీడర్లను నిలుపుకోలేకపోతుంది అంటే అది లీడర్షిప్ వైఫల్యం కాదా? కాంగ్రెస్ పార్టీ ఒకప్పుడు ఎంత వైభవంగా ఉండేది? రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇదే రీజినల్ కాంగ్రెస్ పార్టీ రీజినల్గానే కాకుండా కేంద్రంలో కూడా 2 సార్లు ఆ పార్టీని అధికారంలోకి తెచ్చిన పార్టీ వైఎస్ కాంగ్రెస్ పార్టీ, రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో. కానీ ఇప్పుడు లీడర్షిప్ లోపించి కనీసం ఉన్న లీడర్ను కూడా నిలుపుకోలేని పరిస్థితికి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ మైనస్ వైఎస్ఆర్ ఈజ్ ఈక్వల్ టు 0 అన్నట్టు తయారైంది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ. కనీసం నిలబడిన వాళ్ళని, ఎంతోమంది నిలబడ్డారు, సరే గెలిచింది 19 మంది అయినా, ఆ 19 మంది అయినా నిలుపుకోగలుగుంటే కాంగ్రెస్ లీడర్షిప్ మీద ప్రజలకు ఒక నమ్మకం ఉండేది. ఆ లీడర్షిప్ లేకనే పక్క పార్టీ నుంచి లీడర్లను తెచ్చుకొని లీడర్లను చేసుకుంటుంది కాంగ్రెస్ పార్టీ. మరి కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాల్సింది, సరే మీరు ఎంతోమంది గెలుచుకుంటారు, గెలుచుకున్న వాళ్ళని మీరు ఎలా రిటైన్ చేస్తారు, మీకు ఆ లీడర్షిప్ ఉందా? ఇది కాంగ్రెస్ పార్టీ నాకే కాదు తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన మిలియన్ డాలర్ క్వశ్చన్.